एसटी सब एसटी విషయంలో ఎస్టీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తా చెప్పి ఎన్నికలో హామీ ఇచ్చినప్పుడు కూడా మతపరమైన రిజర్వేషన్లను ఆకు జోడించి ఇలా ఢిల్లీకి పంపడం వల్ల ఇలా ఎస్టీలకు ఇప్పుడు కూడా 12% రిజర్వేషన్ అమలు అవుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుకొచ్చు బరాబర్ ఛాలెంజ్ చేస్తాం ముఖ్యమంత్రికి దమ్ముంటే వాళ్ళ మతపరమైన బిల్లును పక్కబెట్టి ప్రత్యేకంగా ఎస్టీలకు సంబంధించిన 12% రిజర్వేషన్ కోసం బిల్లును కేంద్రానికి పంపండి అమలు చేయాల్సిన బాధ్యత చేయించే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తున్నాడు అందుకే సోదరులారా అన్ని సమస్యలతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తల్లడిల్లుతున్న తరుణంలో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఎన్నికలప్పుడు కేవలం బయటకు వచ్చి ఎన్నికల తర్వాత మళ్ళీ ఫామ్ హౌస్ పోయి తేల్చేదే ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం లేదు ఈ తెలంగాణ ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు ఈ తెలంగాణ ప్రజలు ఆపదలు ఉన్నప్పుడు ఈ భాగ్యనగరంలో వరదలు వస్తే సేవ చేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని ఆదుకునేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీకు అన్నదానం చేసి అన్ని రకాలుగా ఆదుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకే ఎల్బీ నగర్లో 12 కార్పొరేటర్లో 11 మంది కార్పొరేటర్లు ఎలా కాసేపు జెండాను ఎల్బీ నగర్లో ఎరుగేసి గెలిచాని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలి వరదలు వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వాడు ఇలా కోవిడ్ వచ్చింది కోవిడ్ వస్తే మన ప్రధాని అందరిని ఆదుకునే ప్రదేశాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి కోవిడ్ వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా పరిణించలే అందరూ కూడా కుటుంబ సభ్యులతో సేద తిరుగుతున్నారు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీకు కోవిడ్ వస్తే తెలంగాణ ప్రజలు కోవిడ్ తో ఇబ్బంది పడుతుంటే గ్రాసరీస్ ఇచ్చినాం అన్నదానం చేస్తాం పీపీకి ఇచ్చినాం మాస్కులు ఇచ్చినాం శానిటైజర్ ఇచ్చినాం చివరకు చెప్పులు కూడా కొనిచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ సేవా దృక్పథంతో ఆడుకునే పెద్ద చేస్తాం ఏడవేండు రాష్ట్ర ముఖ్యమంత్రి కోవిడ్ వస్తున్నాడు వరదలు వస్తున్నాడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇబ్బంది పడితే అకాల వర్షాలతో ఇబ్బంది పడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ ఆత్మహత్యలు చూసినాం కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత్వ ముఖ్యమంత్రి వల్ల ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి ఆత్మహత్యలు తెలంగాణగా తెలంగాణ రాష్ట్రం మార్చడానికి మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవన్నీ మాట్లాడుతున్నాం దీని గురించి సమాధానం లేదు కానీ ఈరోజు భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తా అంటే భారతీయ జనతా పార్టీ మత తత్వ పార్టీ అట ఎస్ 80% హిందువుల కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% హిందువుల కోసం కష్టపడి అన్నిటికీ తెగించి అన్నిటికీ భరించి దేనికైనా సిద్ధమై హిందూ ధర్మాన్ని హిందూ సమాజాన్ని కాపాడేందుకు కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ బరాబర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి హిందూ నేను హిందువును అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి రాబోయే రోజుల్లో రావడానికి భారతీయ జనతా పార్టీ తప్పకుండా ముందుంటున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఏమని అడ్డా భాగ్యలక్ష్మి దేవాలయం పాత బస్తీ మాది తెలంగాణ రాష్ట్రం మాది ఏ బస్తీకైనా వస్తాం ఏ గల్లీకైనా వస్తాం ఏ ఊరికైనా వస్తాం ఏ మండలానికి వస్తాం మా చేతిలో ఉన్నది కాసేపు జెండా మా చేతిలో ఉన్నది కమలపు జెండా మా నాయకుడు నరేంద్ర మోడీ మా నాయకుడు అమిత్ షా మా నాయకుడు జేపీ నడ్డా తాలిబాన్ బాబా జాల ఉన్న ఎంఎం పార్టీని ఎంఎం పార్టీకి సహకరిస్తున్న నా కొడుకు అని ఏ పార్టీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి తాలిబాన్ భావాజలం ఉన్న రాష్ట్రం తెలంగాణ కావాలా ఇలా తాలిబాన్ భావాజలం ఎంఎం పార్టీతో పాటు వాళ్లకు సహకరిస్తున్న పార్టీలను ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టాలా ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు ఏ వర్గానికి వ్యతిరేకం కాదు భారతీయ జనతా పార్టీ ఇస్లాం ను వ్యతిరేకించలే కించపరచలే భారతీయ జనతా పార్టీ క్రైస్తవానికి ఎప్పుడు కించపరచలే కానీ భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మానికి అడ్డేస్తే హిందూ సమాజం చీల్చే ప్రయత్నం చేస్తే హిందూ దేవులను అవమానపరిచే ప్రయత్నం చేస్తే
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, హిందూ ధర్మ రక్షకులుగా, హిందూ సమాజం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలుగా ఇలా తప్పకుండా అడ్డుకుంటాం. అడ్డుకొని తీర్చమన్న విషయాన్ని ఈ కుహన సెక్యులర్ పార్టీ గుర్తుంచుకోవాలి. రంజాన్ అసలన్న ఇఫ్తార్ విధులుస్తారు, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదు. బక్రీద్ అసలన్న భోజనం పెడతారు, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదన్న. క్రిస్మస్ వస్తుందన్న భోజనం పెడతారు, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదు. క్రిస్మస్ వస్తే చర్చిలో ప్రార్థన చేస్తారు, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదు. కానీ దసరా వస్తే, దీపావళి వస్తే, సంక్రాంతి వస్తే, ఉగాది వస్తే, మా పండుగలు వస్తే కనీసము హిందూ సమాజం గురించి పట్టించుకొని పార్టీలకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో పక్కా రాబోయే కరీంనగర్ పార్లమెంట్ లో గెలిచిన హిందూ బంధువులంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బుందబెట్టిన హిందూ సమాజం గుణపాఠం చెప్పిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఈ కుహన లౌకిక పార్టీలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలా హిందూ ధర్మం గురించి ఆలోచిస్తే మేము మతతత్వాలం, 80% హిందూ గురించి ఆలోచిస్తే మతతత్వాలం, మైనార్టీ సంతృష్టికర విధానంతో ఒక వర్గానికి కొమ్ము కాస్తే మీరు మాత్రం సెక్యులర్ వాళ్ళు. టిఆర్ఎస్ పార్టీకి నిజంగా దమ్ముంటే, రాష్ట్ర ముఖ్యమంత్రికి దమ్ముంటే, నువ్వు నిజమైన హిందూ అయితే, నువ్వు నిక్కార్సన హిందూ అయితే, ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి స్థలం నుంచి, ఈ గడ్డ నుంచి, ఈ స్థలం నుంచి ఇలా వినాయక నిమజ్జనోత్సవాన్ని ప్రారంభించేద్దాము. రాష్ట్ర ముఖ్యమంత్రికి నిజమైన హిందూ కుందా స్పష్టం చేయాలి. ఈ స్థలం నుంచే భాగ్యలక్ష్మి అమ్మవారి స్థలం నుంచి ఇలా హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ యాత్ర నిర్వహించేద్దాము. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుందా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, భారతీయ జనతా పార్టీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలను సమానంగా చూడాలంటున్నది. అన్ని వర్గాలను సమానంగా చూడాలనే భారతీయ జనతా పార్టీని ఇలా మతతత్వ పార్టీగా చిత్రీకరించాము కూడా ఎక్కడ భయపడే ప్రసక్తి లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజ సంఘటన కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం, పేదల కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, అమరవీరుల ఆకాంక్షల కోసం ఈ కుటుంబ పాలన తొమ్మించడానికి, ఈ అవినీతి పాలన తొమ్మించడానికి, ఈ రాక్షస పాలన తొమ్మించడానికి, ఈ గడియలను బద్దలు కొట్టడానికి భారతీయ జనతా పార్టీ ఈ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా 80% ఉద్యమిస్తున్నది. అందుకే సోదరులారా విపరీతమైన స్పందన వస్తున్నది. మేము నడుస్తాం 30 రోజుల పాటు మేము నడుస్తామని చెప్పి చాలా మంది కార్యకర్తలు వస్తున్నారు. ఇక్కడ ఒక్కసారి చేతెత్తినకు సమాధానం ఇవ్వండి, దీని అందరూ ప్రజా సంగ్రామ యాత్రలో తప్పకుండా పాల్గొంటారా లేదా? తప్పకుండా పాల్గొంటారా లేదా? భారత్ మాతాకి